అంటే మీకు శాస్త్రి గారికి, లక్ష్మీనారాయణ అన్న గారికి, లక్ష్మీనారాయణ అన్న బాగా చెప్పారు. సరే, మనం గత గడిచిన 5 ఏళ్ళు ఒక రాక్షస పాలన అండి. అందులంతా కిరాతక వ్యవహారాలే జరిగాయి. పిశాచాలు పరిపాలించిన విధంగా కనిపించిందండి. కొంతమంది ఇప్పుడు ఈ కేసులో చూస్తే చిత్తకార్త కుక్కల్లాగా బొంబాయి కన్నా పరిగెడతారు, ఎక్కడికన్నా పరిగెడతారు. అసలు సభ్య సమాజం తల వంచుకునే లాంటి చర్యలన్నీ జరిగాయండి 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అన్ని విధాలండి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. ధర్మాలు ఆచారాలు ఏవీ లేవు. ఒక విధంగా మనం పాతకాలం సినిమాల్లో డాన్లు ఉంటుంటారు, బాస్, బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ ఎక్కడో కూర్చొని పబ్జి గేములు ఆడుకుంటూ మొత్తం ఈ కిరాతక శక్తుల్ని సమాజం మీద వదిలేశారండి. ఇవి అసలు పీల్చి పిప్పి చేశారు. మనం యదా రాజా తదా ప్రజ అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు దోచుకున్నది దాచుకున్నది ఆ రెండు మీదనే దృష్టి. దానికోసం ఇలాంటి అరాచక శక్తులందరినీ పెంచి పోషించారండి. లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం ఏమండి? ఇందాక సినీ నటి గారి కేసులో అంత పెద్ద అధికారులు బొంబాయి పోయి అరెస్టు చేయాలన్న, నిన్నే మా వరలరామయ్య గారు అంటున్నారు, అది ఆయన పోలీసు నుంచి వచ్చారు కాబట్టి, మా పోలిట్ బ్యూరో మెంబరు, ఎస్ఐ చేయాల్సిన కేసు అది, ఇన్వెస్టిగేషన్ ఇంత చేశారు అంటే దాని వెనక చట్టం కంటే మరొక కుట్ర ఏదో దాగి ఉంది. ఆస్తులా లేకపోతే వ్యవహారాల మాఫియాతో చేతులు కలపడం, అవన్నీ వెలికి రావాలంటే మనం సిబిఐ దర్యాప్తు చేయక తప్పదండి. మొత్తం మీద మీరు మనం 5 ఏళ్ళ గురించి మీరు అడిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భయం భయంగా గడిచిందని ప్రతి వాళ్ళు భయపడేవాళ్ళు. చిన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ప్రతి రంగంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కేసులు పెడతారా, ఎవరు దోచుకుంటారా, ఎప్పుడు ఎవరి భూమి కబ్జాకు గురవుతుందా, అక్రమ కేసులకు గురవుతామా, అన్యాయాలకు గురవుతామా, అరాచక శక్తుల బారిన పడతామని భయం భయంగా అండి. అంటే ఒక అమావాస్య రోజు కీకారణ్యంలో వెళ్తూ ఉంటే మనం ఎంత భయపడతామో, ఎక్కడ ఏం చేస్తాదో, తోడేళ్ళు వస్తాయో, నక్కలు వస్తాయో, వేట కుక్కలు వస్తాయో, లేకపోతే ఎవరు వస్తాయో, గబ్బిలాలు నెత్తిన వాళ్ళతాయో తెలియని అగమ్య గోచరంలో ఉంటారండి భయం భయంగా, బిక్కు బిక్కుమంటే. అలా 5 ఏళ్ల కాలం ఈ అరాచక మూకలు, హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తులు, దోపిడీదారులు, మాఫియా మనల్ని పరిపాలించిందండి. ఎంత ఈ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అంత విపరీతమైన ధోరణి కూడా మనం 5 ఏళ్లలో చూసాం. హత్యలు, మానభంగాలు, అక్రమాలు, గంజాయి, మత్తు పదార్థాలు, ఏందండి ఇది, ఈ వ్యవస్థ ఎలా వచ్చిందంటే ఆఖరికి మనం నిన్నే చూసాం గుడ్లవల్లేరులో. అంటే అసలు కెమెరాలు దొరకలేదు కానీ అమ్మాయిలు కళాశాలలో అమ్మాయిల దిగంబర వీడియోలు తీసి ఆ వీడియోలను సొమ్ము చేసుకునే కిరాతక శక్తులు అంటే యువతను అంత నాశనం చేస్తున్నారు. దారి తప్పిందంటే అది పరిపాలనా విధానంలో ఉన్న లోపం అండి. పరిపాలన సక్రమంగా లేకపోతే అంటే రౌతు మెత్తన అంటే 3 కాళ్ళ మీద గుర్రం పరిగెడతాది లేదా పడుకుంటుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. అందుకే అండి ఎవరికి కూడా పాపం ఊరికపోదు అంటుంటారు మన వాళ్ళు. ఆ పాపాలన్నీ ఇప్పుడు పండుతున్నాయి. ఆయన ఖాళీ కాక తప్పదండి. అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి గారు పాపాల పుట్ట అని వాడతాం మనం. ఎన్ని పాపాలు ఉన్నా పుట్టలో అనేక పాపాలు ఉన్నాయని, బట్ ఇక్కడ పాపాల పుట్టలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ పాపాల పుట్ట అయితే మనకు తెలియంది, మనం అనుకోనిది. ఇక రాబోయే రోజుల్లో ఎన్ని వస్తాయో, మీరు ఇందాక అన్నట్టుగా మాఫియా రాజ్యము లేకపోతే ఇదంతా అంటే ఉంది. బట్ పోలీసు యంత్రాంగమే, మనం స్టేట్ అనే పదాన్ని వాడతాం కదా ఏదన్నా ఒక పరిభాషలో, స్టేట్ అంటే ప్రభుత్వము రాజ్యము అని చెప్పి. రాజ్యమే ఇటువంటి కిరాతకానికి పాల్పడినప్పుడు ఇంకేంటి, ల్యాండ్ ఆర్డర్ని శాంతి భద్రతల్ని కాపాడాల్సిన వాళ్ళు ప్రజలు సుఖశా. మీరు అందాక అన్నారు కదా అర్ధరాత్రి కేకారణ్యం పైనుంచి ఏమొస్తాయి అని, వాటన్నిటికీ రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగమే ఈ విధంగా చేస్తే ఎటువంటి భరోసా కలుగుతుంది? సరే, సిగ్గుతో తల వంచుకోవాలండి. ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే మనం ఎంత గౌరవిస్తామండి. సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళల్లో అసాధారణ
ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి, వాళ్ళు మేధావులు, రాజ్యాంగాన్ని రాజ్య వ్యవహారాలన్నీ అవపోసన పట్టుంటారు, సమాజాన్ని రక్షిస్తారని భావిస్తాం. అలాంటి ఐపీఎస్లు ఇంత కిరాతకానికి పాల్పడ్డారంటే అవమానం అండి. నిజంగా ఎందుకు ఐపీఎస్ ఎందుకండి, ఐఏఎస్ ఎందుకు? మనం వాళ్ళని ఉన్నతమైన వాళ్ళుగా, మేధావులుగా, సంస్కారవంతులుగా, నీతివంతులుగా భావిస్తాం. కాదు, మేము కూడా మాఫియాలు మామూలుగా జేబు దొంగల కంటే దిగజారాము, ఎర్ర చందనం దొంగల కంటే దిగజారామని కొందరు పోలీసులు ఈ ఐపీఎస్ వాళ్ళు రుజువు చేశారు. దానికి అన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమండి. అంటే ఆలన పాలన లేకపోతే ఈ రాష్ట్రాన్ని సరిగా పట్టించుకోకపోతే మనం ఈ అంటే ఇది రాష్ట్రాన్ని రాజ్యం అనలేం కానీ ఈ రాష్ట్రం రాజ్యంగా మారి ఎదురు లేని పరిస్థితుల్లో ఒక కిరాతక శక్తి, ఒక హింసావాది మాఫియా గ్యాంగ్ మనల్ని పరిపాలించారు. ఎట్లో అదృష్టం ఉండి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక ఉత్తముణ్ణి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా సంస్కరింపబడతాయన్న నమ్మకం మాకుందండి. ఓకే, సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మిగతా అంశాలు. శాస్త్రి గారు, అర్ధరాత్రి, కీకారణ్యం, వేటకుక్కలు అనే పదాన్ని వాడారు సుధాకర్ రెడ్డి గారు. బట్ ఇక్కడ అర్ధరాత్రి, కేకారణ్యం, వేటకొక్కలుగా